క్రైస్తులో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ యొక్క జయపూర్ కాలనీలో జరుగుతున్న ఈ గృహకుడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనము ఒక కృంగుత్తమైన అంశాన్ని తెలుసుకుందాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో చూద్దాం. దేవుడు మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో నేను మీకు తెలియజేస్తాను. ఆ యొక్క వచనాలను మీరు పరిశీలించండి. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆదికాండము ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? సుమారు 6 నెలలనండి. అందరూ 6 నెలలు అంటే దగ్గర 150 రోజుల తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహును, నోవాహుతో పాటు ఉన్న జంతువులను, పశువులను, పక్షులను, జలచరములను, ఏ ఆ ఓడలో ఉన్నటువంటి వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని, అయ్యో ఇంకా నోవాహు జలప్రళయంలోనే చిక్కుకున్నాడు అతని కుటుంబం, మరి వాటికి ఏమైపోతుందో అని చెప్పి భూమి మీద గాలి విసిరేటట్లు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఎప్పుడైతే గాలి సముద్రం మీదకి అంటే భూమి మీద ఉన్న నీటి మీదకి వచ్చిందో అప్పుడు భూమి మీద ఉన్న నీరు ఆవిరైపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది? ఆ నీరు మొత్తం ఇంకిపోయి భూమి మనకి కనపడింది. చూడండి, నీళ్లు ఉంటే దిగి కిందకు దిగుతాడా నోవాహు? దిగలేడు. కాబట్టి నీళ్లు లేనికుండా చేశాడు దేవుడు. నోవాహును జ్ఞాపకం చేసుకుని, నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, నోవాహు ఇంటి వారందరూ ఆ ఓడలోనే బంధించబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడకుండా ఉండాలని, వారిని విశాలమైనటువంటి భూమి మీదకి వారిని తీసుకురావాలని చెప్పి వారి పక్షాన వారిని దేవుడు మర్చిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అటు నుంచి అటే వెళ్ళిపోకుండా మరలా వారి దగ్గరకు వచ్చి వారిని దర్శించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన దేవుడు మర్చిపోని దేవుడు, మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. మనల్ని అన్ని విషయాల్లో, మన బాధలు, మన కష్టాలు, మన ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో కూడా మనల్ని సేదతీర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడో నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి ఆదికాండము పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఒకసారి చూడండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము భూమి మీద దేవుడికి ఏమై ఉన్నాడు స్నేహితుడై ఉన్నాడు. అయ్యో మరి ఆయనకి ఒక వాళ్ళ ప్రధాన కొడుకు వచ్చాడు ఆయనంట, మరి ఏమవుతాడో మరి అని చెప్పి అబ్రహామును బట్టి ఎవరిని కాపాడుకున్నాడు? లోతును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ అల్లరి చేయదు. అలాగా వారిని జ్ఞాపకం చేసుకుని ఆ సుధుమ గుమ్మర్రలో ఎవరున్నారని తెలుసుకున్నాడు? లోతు, అంటే అబ్రహాము సంబంధి, రక్త సంబంధి అయినటువంటి లోతు ఆడు ఉన్నాడని తెలుసుకొని అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. ఆ యొక్క నరకము నుండి, ఆ యొక్క అగ్ని గంధకాలం నుండి, ఆ భయంకరమైనటువంటి ఉపద్రవం నుండి, ఆ మరణపు క్రియల నుండి, ఆ యొక్క అగ్ని జ్వాలల నుండి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడినట్లు మనము బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రదేవిని బిడ్డలారా, చూడండి ఒక్కొక్క మాటను మనం పరిశీలించి చూస్తుంటే ఇంకా అనేకమైన విషయాలు. నిర్గమకాండము రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఒకసారి ధ్యానిద్దాం.
కావున కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకూబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి అందు లక్ష్యముంచెను. ఆమేన్. చూడండి, వారు మొర్రపెట్టినప్పుడు 23 వచనం చూడండి, అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మేము ఎక్కడ ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్నారు, వెట్టి పనులు చేస్తున్నారు, బానిస పనులు చేస్తున్నారు. ఎవరికడా? ఐగుప్తుల కింద దాసులుగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలా ముగ్గురిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దగ్గర 40 లక్షల మంది ప్రజలని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మొర్ర ఆలకించి వారిని అక్కడి నుంచి బంధ విముక్తుల్ని చేసి వారి యందు లక్ష్యముంచి వారిని ఎలాగ బయటికి తీసుకురావాలో, ఎవరి ద్వారా బయటికి తీసుకురావాలో, ఏ వ్యక్తిని పంపిస్తే వాళ్ళు బయటకు వస్తారో, అవన్నీ ఆయన ప్రణాళికలు వేసుకుని ఆ తర్వాత వారి మొర్ర ఆలకించి వారికి విడుదల దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇంకా కొన్ని చూద్దాం. ఆదికాండం ఇరవై రెండో అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం ఇరవై రెండో అధ్యాయము 16-18. ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర మందుల ఇసుకల వలన నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకును జ్ఞాపకం చేసుకుని నీ సంతానంలో నుంచి ఇసుక ఆకాశ నక్షత్రములంత భయంకరమైనటువంటి సంతతి నేను ఈ ఒక్కడిలో నుండే బయటికి తీసుకొని వస్తాను, ఈ ఒక్కడిలో నుంచే భూమి మీద ఉన్న ధూళి కణాలంత సంతతిని నేను బయటికి తీసుకొని వస్తాను, సముద్ర పొడ్డునున్న ఇసుక రేణువులంత మంది సంతతిని నేను భూమి మీదకి తీసుకొని వస్తాను. మనమంతా ఎవరి సంతానము? అబ్రహాము సంతానం. అంటే ఇస్సాకుకు పుట్టిన వారమే మనంతా. కాబట్టి ఈ రోజున 850 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే వారంతా ఎవరి సంతానము? అబ్రహాము సంతానము. అంటే ఇస్సాకులో నుంచి మనమంతా వచ్చిన వారమే. ఆమేన్. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అక్కడ చంపకుండా అక్కడ బలి అర్పించబోతూ ఉండగా, అబ్రహాము ఖడ్గం తీసి నరికివేయబోతుండగా ఎవరిని కాపాడాడు? ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాను. ఇస్సాకు పుట్టినప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో ఇతను పుట్టుట వల్ల ఇతనిలో నుంచి నేను అనేక జనములను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అదే ఇస్సాకుకి 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు అప్పుడు నరికేస్తే వదిలేస్తే ఇంకా మళ్ళీ సంతతి వస్తుందా? రాదు. అందుకని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఇంకొన్ని విషయాలు చూద్దాం. ప్రదేవుని బిడ్డారా, ఆదికాండము ముప్పయో అధ్యాయము ఇరవై రెండో వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. ఆదికాండము, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవుని విని ఆమె గర్భము తెరిచెను. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని విని ఆమె గర్భము తెరిచి అల్లరి చేద్దాము. చూడండి, ఇక్కడ ఆమె ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, నాకు సంతానం కావాలయ్యా అని ప్రార్థన చేసింది, మనవి చేసింది, దేవుడి దగ్గర మనవి చేసింది. మనవి చేయగానే ఆమె గర్భాన్ని ఏం చేశాడు? దేవుడు తెరిచాడు. చాలామంది మందిరానికి వస్తారు, ప్రార్థన చేసుకోరు, మన మీద ఆధారపడతారు, సేవకుల మీద ఆధారపడతారు, కానీ నోరు తెరిచి ప్రార్థనలు చేయరు. సేవకుల అభిషేకం కొంతైతే మీరు బాగుగా నోరు తెరిచి అడగాలి. ఎవరైతే బాగుగా గంటలు ప్రార్థన చేస్తారో వారి దేవుడు వారి గర్భంను నింపుతాడు, వారి నోటిని ఆశీర్వాదాలతో నింపును గాక. చాలామందికి నోరు పెగలదు, చాలామంది నోరు తెరిచి ప్రార్థన చేసుకోరు.
కాబట్టి ఎంత బాగా ప్రార్థన చేస్తామో అన్ని ఆశీర్వాదాలు, అన్ని రకాలైన దీవెనలు, మేలును మనం పొందుకున్నదాం గాక. మన ఆశీర్వాదాలన్నీ మన నోట్లోనే ఉన్నాయి. గట్టి చెప్పండి, మన ఆశీర్వాదాలన్నీ మన నోట్లోనే ఉన్నాయి. సాతానుగాడు మన నోటిని బస్తాకు కుట్లేసినట్టు వేసి, ప్రశాంతంగా నిద్రపో, ప్రశాంతంగా సుఖించు, ప్రశాంతంగా ఎంజాయ్ చేయని చెప్పి సౌండ్ లేకుండా మనల్ని చంపేస్తాడు. కాబట్టి అలా ఉండకూడదు. మనము రాహీలమ్మలాగా గంటలు గంటలు మనవి చేయాలి, ప్రభువా నా గర్భమును తెరవయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా తండ్రినైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నా శత్రువుల ముందు, నా యొక్క దాయదుల ముందు, నా ఇరుగు పొరుగు వారి ముందు నేను అవమానించబడుతున్నాను ప్రభువా. నా శాపములు తీసివేయి ప్రభువా, నా రోత బ్రతుకుని తీసిపోయి ప్రభువా, నా భ్రష్టత్వాన్ని తీసిపోయినైనా, నాలో ఉన్నటువంటి ప్రతి హీనత్వాన్ని తొలగించినైనా, నా తప్పులను మన్నించి ప్రభువా అని రాహీలమ్మలాగా ఎవరైతే గర్భఫలం కోసం మొరపెడతారో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకును గాక. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోను తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కాన తన భార్యకు హన్నాను కూడిను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా ఆమెనే జ్ఞాపకము చేసుకొనెను. వారు ఎప్పుడైతే సంసార జీవితంలో ముందుకు సాగారో వెంటనే దేవుడు వారిని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అరే ఈమె ప్రార్థన చేసింది కదా, అరే మా రామా దగ్గరకు వచ్చి షీలోహులో ఉన్నటువంటి మందిరంలోకి వచ్చి మొర్రపెట్టింది కదా, అరే ఈమె కుమారుణ్ణి అడిగింది కదా, ఈ కుమారుణ్ణి నా గినకిస్తే నేను మళ్ళీ దేవునికే కుమారుణ్ణి యాజకుడిగా ఇస్తానని సమర్పించుకుంది కదా, మరి ఈమె మాటను నేను ఎందుకు అని చెప్పి నేను ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఆమె ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మొక్కుబడిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి ఎప్పుడైతే సంసార జీవితంలో ముందుకు సాగారో వారిని వెంటనే జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భం తెరిచి ఆమెకి గర్భఫలము కుమారుని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే మనల్ని మర్చిపోయి తిరగొచ్చు ఆయన, లేకపోతే ఆయన చాలా బిజీగా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసి వదిలిపెడితే నువ్వు ఒకరోజు జ్ఞాపకం వచ్చేదవు గాక. నువ్వు ఖచ్చితంగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. నీ గురించిన దర్శనం పుట్టును గాక, నీ గురించి ప్రవచనం వచ్చును గాక, నీ గురించిన మర్మములు ప్రత్యక్షతలు తెలియపరచబడును గాక. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే కొద్దీ నీ గురించిన దర్శనాలు మెండుగా వచ్చును గాక. ఆమేన్. అలాగా హన్నామ్మను కూడా దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. వాళ్ళంతా ఏం చేశారు? మరి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థన, విజ్ఞాపనలు, మనవులు, యాచనలు నిరంతరం చేశారు. తర్వాత చూద్దాం, లేవియాకాండం 26వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఇంకా అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? లేవియాకాండము 26వ అధ్యాయము 42వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును, వారు నా తీర్పులను తిరస్కరించిన కట్టడలను అసహించుకునిరి, ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకుందురు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన నిబంధనను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరితోటి? వీళ్ళు తప్పులు చేశారు, ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చెప్పండి ఏం చేస్తున్నాడమ్మా? దేవుని బిడ్డల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? కనాను దేశం వచ్చేసారు. యెహోషువా ద్వారా వచ్చేసి, సారీ మోషే ద్వారా వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వెళ్తున్న ప్రయాణంలో, మోషే ద్వారా వెళ్తున్న ప్రయాణం అంతట్లో ఏం చేస్తున్నాడంటే, అరే వీళ్ళని నేను పిలిచాను కదా, అరే నేను వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాను కదా, అరే వీళ్ళని బట్టి కాదు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకూబులతో చేసిన నిబంధనను బట్టి ఈ పిల్లలందరినీ నేను కాపాడాలి. ఒక్క సర్పం కూడా ఈ అరణ్యంలో ఇలా కరవకూడదు, ఒక క్రూర మృగం కూడా ఇళ్ళని చంపకూడదు, ఒక్క గజదొంగ కూడా ఇలా ప్రాణాలు తీయకూడదు అని చెప్పి వారిని జ్ఞాపకం చేసుకొని పగలేమో మేఘస్తంభంలాగా, రాత్రేమో షకీనా మేఘం అంటే అగ్నిస్తంభంలాగా వారిని నడిపించుకుంటూ సూర్యచంద్రుడు తానై ఉండి ఆ 40 లక్షల మందిని ఆ ముందుండి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. అంటే వారిని మర్చిపోయాడా? వారిని విడిచిపెట్టాడా? అరణ్యములో వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా చెప్పండి. అరణ్యముల వారిని విడిచిపెట్టలం. వారంట తమ ప్రియుడి మీద ఆనుకొని వచ్చారంట. ఎవరి మీద అంట? ప్రియుడి మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చారంట. అక్కడ రాజులు ఉన్నారా? అరణ్యంలో రాజులు ఉన్నారా? లేరు.
కనీసం బంధువులు ఉన్నారా, అంటే వేరే వేరే ఇతర దేశస్తులు ఉన్నారా, లేరు. ఖడ్గాలు ఉన్నాయా, లేవు. రథాలు ఉన్నాయా, లేవు. డబ్బు ఉందా, లేదు. బంగారం ఉందా, లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏ ఆప్షను లేదు. కానీ ఇప్పుడు ఎవరి మీద ఆనుకొని వస్తున్నారు, ఇప్పుడు 40 సంవత్సరాలు తన ప్రియుడైన దేవుని మీద ఆనుకొని అరణ్యంలో నడుచుకుంటొస్తున్నారు. అందుకనే శూలమితి అంటది పరమగీతంలో, తన ప్రియుని మీద ఆనుకొని వస్తున్నటువంటి ఈ జనము ఎవరు? ఎన్ని సంవత్సరాలు ఆనుకుందంట? 40 సంవత్సరాలు ఆనుకొని ఉంది. ఇప్పుడు ఆయన్నే రొమ్ము మీద ఆనుకొని వచ్చిందే తప్ప ఎవరి మీద ఆధారపడిందే? ఒక ఖడ్గం మీద ఆధారపడలా, ఒక గుర్రం మీద ఆధారపడలా, ఒక రథం మీద ఆధారపడలా, ఒక డబ్బు మీద ఆధారపడలా, ఒక బంగారం మీద ఆధారపడలా, ఒక స్టేటస్ మీద ఆధారపడలా, ఒక 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 గౌరవం మీద ఆధారపడలా, మొత్తం దేవుని మీద ఆధారపడి ఆనుకొని సమస్యలతో నడుచుకుంటూ ఆ అరణ్య మార్గంలో నుంచి ఆ నల్లటి రూపంలో ఆ యొక్క సంఘము బయలుదేరి వస్తూ ఉన్నది. ఒక సైన్యం ఒక మేఘములాగా, నివృడు గప్పిన మేఘములాగా కదులుకుంటూ వస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కన్నా దేవుని బిడ్డల్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. ఈ కీర్తనల గ్రంథము 111వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండమ్మా. అక్కడ రాయబడి ఉన్నమాట, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చిచున్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తాడంట? ఆహారమును అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడంట? ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే మేము సేవకులం, మా జీవితం మొత్తం కూడా ఎలాంటి ఏ డ్యూటీ చేయకుండా ప్రజలే మా జీవిత ధ్యేయంగా వారిని వయ్యనే పరలోకం వైపు త్రిప్పాలని మేము ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇంట్లో అవసరతలు ఉంటాయా ఉండవా? మా ఇంట్లో అవసరతలు ఉంటాయా ఉండవా? మాకు ఆహారం కావాలా వద్దా? వస్త్రాలు కావాలా వద్దా? కాబట్టి ఆయన అంటున్నాడు, నా యందు భయభక్తులు గల వారిని ఆయన తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. నిత్యము తన నిబంధనను ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే దేవుని నమ్ముకుని ఉంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉంటారో, దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారో, వారిని నిత్యముగా జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న గోధుమలు తగ్గిపోవు, వాళ్ళ ఇంట్లో ఉన్న రైస్ తగ్గిపోదు, వాళ్ళ ఇంట్లో ఆయిల్ తగ్గిపోదు, వాళ్ళ ఇంట్లో గోధుమలు, వాళ్ళ ఇంట్లో పెసలు, వారింట్లో కందిపప్పు ఏవి తక్కువగా కొరత కాదు. సమృద్ధి అయిన ఆహారంతో నింపుతాడు. ఆమేన్. సమృద్ధి అయిన ఆహారంతో నింపుతాడు. ఎందుకంటే ఆయన, నువ్వు నా సేవ చెయ్యి, నేను నీ పని చేస్తానని చెప్పాడు కాబట్టి తన నిత్య నిబంధన తన సేవకులతోటి ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటాడు. తర్వాత దేవునికి మహిమ కలుగు 105వ కీర్తన 8 నుంచి 9 వచనాలు. ఎనిమిది నుంచి, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. ఎన్ని తరాలంట దేవుడు మాట ఇస్తే కాపాడేది మనల్ని? 1000 తరాలు. గట్టి చెప్పండి, 1000 తరాల వరకు మనతో ఒక మాట చెప్పిండు అనుకో, ఆ మాట మీదే ఆయన నిలబడతాడు. మనం గడికి ఒక మాట తప్పుతాం, నిమిషానికి ఒక మాట తప్పుతాం. ఆయన వాగ్దానం చేసిండంటే ఇంకా ఎవరు కూడా మనం భయపడాల్సిన అవసరం, ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లే. ఆయన వాగ్దానం చేసిండంటే దాన్ని మన స్వాధీనం చేస్తాడు. చూడండి ఒకసారి అంటున్నాడు, తాను సెలవిచ్చి నా మాటను 1000 తరముల వరకును, అబ్రహాముతోనూ తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు 1000 తరాల వరకు. మనం చేసిన ప్రార్థన ఇయాలితో ఆగిపోదు. మనం చేసిన ప్రతి ప్రార్థన 1000 తరాల దాకా నిలిచి ఉండునుగాక. మన పిల్లల 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 పిల్లలకి అది తగులునుగాక. వారి చుట్టూ కంచె వేయునుగాక, వారిని కాపాడునుగాక, వారిని సాతాను చేతిలో నుండి విడిపించునుగాక, వారికి చుట్టూ అగ్ని కంచె వేయునుగాక. మనం చేసే ప్రతి ప్రార్థన మనకి ఆశీర్వాదకరంగా, ఈ యొక్క భయంకరమైన అంత్యదినాలలో మన పిల్లలందరినీ రక్షించడానికి అది ఒక ప్రత్యేకమైనటువంటి అగ్ని కంచెగా ఉండునుగాక. ఒక ప్రత్యేకమైన సర్వాంగ కవచం
గది ఉండునుగాక, ఒక రక్షణ వలయములాగా ఉండునుగాక, ఒక అగ్ని రథములు వారి చుట్టూ తిరిగే విధంగా వారి చుట్టూ ఒక కాపుదల భద్రత కంచెపడునుగాక. దేవునికి మహిమా ఘనత. ప్రభు 106వ కీర్తన 45వ వచనం ఒకసారి చూద్దాం. 106వ కీర్తన 45వ వచనం ఒకసారి చూడండి ప్రియదేవుని బిడ్డలారా. రాయబడినమాట, వారిని తలుచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకును, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. ఆమేన్. వారిని తలుచుకొని ఏం చేశాడంట? వారిని తలుచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకును, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. ఏమని కరుణించారు? వారు రోజు ఆజ్ఞలు తప్పుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలాడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, కోపంతో, నిద్రతోటి, పాపంతో, శాపములతో నిండిపోయి ఉన్నారు. వాటన్నిటితో కలవరపడుతూ ఉండగా అయినా కానీ వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట. వారి బలహీనతలను చూసి వారిని చంపక, వారి లోపాలు చూసి వారిని మొత్తక, వారి లోపల ఉన్నటువంటి దోషాలను చూసి వారిని అక్కడే చిదిమి వేయక, చూడండి ఏమంటారు అన్నాడు, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకును, తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను. తన కృపాబాహుల్యమును బట్టి కరుణించెను. రేపు మారతారు, మరొకసారి రోజు మారతారని చెప్పి మన మార్పు కోసం తన కృపాబాహుల్యాన్ని పెంచుకుంటూ కరుణించుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన కృపాబాహుల్యం ఆగిపోయిందనుకో, మన జీవితాలు అక్కడికక్కడే సమాధిరాలు అయిపోతాయి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు, మొన్న రీసెంట్గా మా చెల్లెలు నాకు ఫోన్ చేసి అడిగింది, అన్న మాకు సంబంధించిన మా మరిది ఉన్నాడు, ఆయన కోసం మీరు పెళ్లి సంబంధం చూడండి అని చెప్పింది. చెప్తే లేదమ్మ, నేను ఆ పరిచర్య అంత గొప్పగా చేయలేను, నేను ఎక్కువ ఈ దయ్యాలు, మంత్రాలు, రోగాలు, చీకటి శక్తులతోటి వాటితోటి ఎక్కువ తిరుగుతూ ఉంటాను, అవి ఎల్లగొట్టడమే నాకు పెద్ద టాస్క్ ఫోర్స్ అయిపోయింది, కాబట్టి దాంతో నేను పరిచర్యలో బిజీగా ఉన్నాను, అలాంటివి చూడలేను, ఎక్కడన్నా తెలిస్తే చూతాలేమ్మా అని. అలాగని నాలుగైదు సార్లు అట్లా ఫోన్ చేస్తే నేను మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత తెలిసిన ఫలితం అర్థం ఏంటంటే, హృదయం బిళ్ళారా, ఒక 2-3 నెలల తర్వాత, అంటే నాకు ఫోన్ వచ్చిన 2-3 నెలల తర్వాత, ఆ కుమారుడు ఏ అబ్బాయికి అయితే సంబంధం చూడబండో ఆ అబ్బాయి ఒక పార్టీ గొడవల్లో పడి ఆ అబ్బాయిని చంపేసి వెళ్ళిపోయారంట. చూడండి ప్రీతిని బిడ్డారా, ఆ బాడీని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారంట. తీసుకెళ్ళి ఆ పార్టీ వాళ్ళు తీసుకుపోయి అక్కడదా, ఇదిగో మీ అబ్బాయిని ఎవరో కొట్టి చంపారని చెప్పి అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు చూడండి, మరణం ఎలా వచ్చేసింది? దేవుని కరుణ లేకపోయినా, దేవుని కృప లేకపోయినా, కృపా బాహుల్యం లేకపోతే ఏ క్షణం ఏం జరుగుద్దు తెలవు. నా సేవ జీవితంలో ఒక అబ్బాయి సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన తర్వాత ఇంటికి అడిగి పోవద్దు అని చాలామంది పరిశుద్ధులు అందరూ చెప్పారు, అయ్యా ఇంటి వైపు తిరిగి చూడొద్దు, మళ్ళీ అటువైపు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే బంధిస్తారు, పొలం పని చేపిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, అనేక రకాలుగా నిన్ను లోబరుచుకుంటారు, అయ్యి ఆశలు చూపిస్తారు, నువ్వు సేవలోనే ఉండు, మంచి గొప్ప దైవజనుడు అవుతావు, ఇతర దేశాలను కదిలించే గొప్ప దైవ సేవుడు అవుతావు అని చెప్పారు. ఎంత పెద్దలు పరిశుద్ధులు చెప్పినా మాట వినకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆశ చూపించి అనేక రకాలైన కోరికలు చూపించి పెళ్లి చేసి తర్వాత పొలం ఇస్తే ఆ పొలం వేసినాడు, 3 ఎకరాలు నాటేశాడు. నా ఫ్రెండే 3 ఎకరాలు నాటేస్తే ఒకరోజు 6 నెలల తర్వాత నాటేసిన తర్వాత పోయాడు, వర్షం పడ్డది గట్లు తీద్దామనిపోతే అడిగి పోయాలక ఆ వర్షానికి కరెంటు తీగ కింద పడి ఉంది, దాన్ని తొక్కాడు, అక్కడికక్కడే స్పాట్స్ డెడ్. ఒక గొప్ప సేవకుడు రాలిపోయాడు. ఏమైపోయాడు? మంచి యవన ప్రయాణం. ఈరోజు నేను సేవకు వచ్చి 14 సంవత్సరాలు, ఇంత చిన్న రక్తపు ఒట్టు కారకుండా తగలకుండా నన్ను కాపాడుతున్నాను నా యేసే. హల్లెలూయా. ఒకసారి నాగటి మీద చేసినాక ఎన్ని తిరిగి చూడకూడదు. మళ్ళీ బంధుత్వాల కాడికి, మళ్ళీ డబ్బు కాడికి, మళ్ళీ వస్త్రాల కాడికి, మళ్ళీ తిండి కాడికి, మళ్ళీ ధనము కాడికి, మళ్ళీ ప్రేమల కాడికి, మళ్ళీ స్త్రీల కాడికి మనం వెళ్ళకూడదు. వెళ్ళినవనుకో సాతాను ఊరుకుంటాడా? దేవుడు మర్చిపోతే సాతాను మర్చిపోతాడా? దేవుడు ఎప్పుడైతే మర్చిపోతాడో సాతానుడు బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి ఒకసారి మనం పరిచర్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ బహుబాంధవ్యాలు, ఏ ప్రేమ ఆప్యాయతలు ఏవి మనల్ని వెనక్కి లాగకూడదు. ఏసయ్య ప్రేమే మనల్ని ముందుకు నడిపించాలి కానీ, ఏసయ్యే మనల్ని నడిపించాలి కానీ ఇక ఏ వ్యక్తి మనల్ని నడిపించకూడదు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. చూడండి ఆయన మనకేం చూపిస్తున్నాడంట? కృపా బాహుల్యం. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళకి మనకేం చూపిస్తున్నాడు దేవుడు? కృపా బాహుల్యం. గట్టి చెప్పండి, కృపా బాహుల్యమే నా ఎడ
కృపాబాహుల్యమే. చూడండి ఎంత గొప్పగా రాశాడు దైవజనుడు ఆయన పాటని. కీర్తన గ్రంథం 98:3. కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం. చూడండి, ఇజ్రాయేలీల సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఆమేన్. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూశారు. ఎంతమంది చూశారు? మోయాబీయులు, ఫిలిస్తీయులు, అమోరీయులు, తర్వాత తూరు వాసులు, ఆషూరీయులు, తర్వాత యెబూసీయులు, తర్వాత ఫిలిస్తీయులు, ఇలాగ 31 జాతులు వారు ఆ ఒక్క జాతిని, ఏ జాతిని? యూదా జాతిని, ఒక్క జాతిని వాళ్ళ చేతిలో 31 జాతుల్లో పడకుండా ఎలా కాపాడుకుంటూ వచ్చారో, భూలోకంలో ఉన్న జనులందరూ దేవుడు కలగజేసిన రక్షణని కన్నులారా చూచిరి. ఆమేన్. మన చుట్టూ కూడా చాలామంది, చాలా సాతాను శక్తులు ఉంటాయి, చాలా మతాల వారు ఉంటారు, మతోన్మాదులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, పాపులు ఉంటారు, అనే మూర్ఖులు ఉంటారు, ఇంకా మనల్ని హింసించేవారు ఉంటారు, మనల్ని చంపాలని చూసేవారు ఉంటారు, మనం ఎదిగితే ఓరవలేక మత్సరంతో నిండిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ చేతిలో పడకుండా దేవుడికి మనకి రక్షణ కలగచేయునుగాక. మనందరినీ, మన పిల్లల పిల్లల్ని దేవుడు సంరక్షించునుగాక, మనల్ని జ్ఞాపకం చేసుకునుగాక. మనం పాపాలు ఎప్పుడైతే విడిచిపెట్టినమో దేవుని దూతలు మన చుట్టూ తిరిగిదరగాక, దేవుని యొక్క కంచె మన చుట్టూ భద్రత కలగచేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూడండి, లూకాసువార్త ఒకటో అధ్యాయం ఒకసారి ధ్యానించండి. ఏ అలర్చిగాక, లూకాసువార్త 1 చూడండి, అక్కడ రాయబడిన మనం మరణానికి అప్పగించబడాల్సిన మనము దేవుడు ఎలా కాపాడుతున్నాడో చూపిస్తాను. లూకాసువార్త 1:68 చూద్దాం. ప్రభువైన ఇజ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోను తాను ప్రమాణము చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, మనల్ని అందరిని దేనిలో నుంచి అంట, అక్కడ రాశాడు మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేయటాన్ని. ఎవరి చేతిలో నుంచి అంట? మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించే వారి యొక్క చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేయటానికి అబ్రహాము గారిని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎంత గొప్పగా చూడండి, అపవాది నుండి, ఎక్కడి నుండి అంట, అపవాది నుండి కాపాడుటకు, మరణము నుండి తప్పించుటకు. ఇంకా ఇంకొక మాట రాస్తాడు దేంట్లో నుంచి అంట, ఎక్కడ రాశాడు చూడండి, ఇక్కడ రాశాడు, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరణ భయము నుండి తప్పించడానికి, అలాగే మన శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి, తర్వాత మన జీవితకాలం అంతా నిర్భయులం అంటే ధైర్యం కలిగి, ఇక భయం లేకుండా, భయం, నిర్భయం అంటే ఏంది, భయం లేకుండా జీవించడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం, అబ్రహామును బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే అధ్యాయం చూడండి, అదే అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే 54:55 అబ్రహాముకును అతని సంతానముకును యుగాంతము వరకు తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకును సహాయము చేశాడు. వాహ్. ఎప్పుడు దాకంట అబ్రహాముతో చెప్పిండు, అబ్రహాముతో తీర్మానం చేసుకున్నాడ, నిబంధన చేసిండట, అబ్రహామా నువ్వు ఇప్పుడు పుట్టావు కదా, ఇప్పటి నుంచి ఈ భూమి ఎప్పుడైతే యుగాంతం అయిపోతుందో అప్పుడు దాకా నీ పిల్లలతో నేను తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పక్షానుంటాను, నేను నీకు రక్షణ కలగజేస్తాను. బా, చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎంత గొప్ప రక్షణ మనం కలిగి ఉన్నాం.
అబ్రహాముతో ఎప్పుడు దాకంట, ఇప్పటి నుంచి యుగాంతం వరకు నేను నీకు రక్షణ కలిగజేస్తాను, నీ సంతతి వారందరినీ నేను కాపాడుతూనే ఉంటాను, వారికి తోడుగానే ఉంటాను, వారికి సహాయాలు చేస్తూనే ఉంటాను, వారిని అన్ని విషయాల్లో ధైర్యపరుస్తూనే ఉంటాను, వారిని ఆదరిస్తూనే ఉంటాను. జాషు వారిని ధైర్యపరుస్తూనే ఉంటాను, ఎప్పటిదాకా యుగాంతం వరకు కూడా వారిని నేను కాపాడుతూనే ఉంటాను. ఏమని రాసినాడు, యుగాంతం వరకు తన కనికరమును చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు తన సేవకుడైన ఇజ్రాయేల్కు సహాయము చేసిన కనికరం ఏం చూపిస్తాడంట, కనికరం చూపిస్తూనే ఉంటా. వారు వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళ ఏడల జాలి చూపిస్తూనే ఉంటా, వారిని కాపాడుతూనే ఉంటా, వారికి పరలోకానికి అవకాశం ఇస్తూనే ఉంటా. మార్కు సువార్త 14:9 ఒకసారి చూడండి, మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం 9 చూడండి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏం చేసింది ఆమె, అత్తరబుడ్డును తీసుకొని వచ్చి, అచ్చ జటామాంసి అత్తరబుడ్డును తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి పాదాలను అభిషేకించింది. దేవునికి మహిమా ఘనత. ఎవరేమా, లాజరు వాళ్ళ అక్కైన మరియా, లాజరు యొక్క అక్క మరియా, ఓకేనా, బెతనియా మరియా అంటారామని అర్థమవుతుందా. ఎందుకు అభిషేకించింది, ఎవరిని, ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి, చచ్చిపోయిన కుమారుణ్ణి బతికిచ్చాడు. ఇప్పుడు ఆమె ఇంటిలో ఉన్న అమూల్యమైనటువంటి ఆస్తిని తీసుకుని వచ్చి ఎవరి పాదాల మీద కొట్టింది, యేసు ప్రభు వారి పాదాల దగ్గర. నేను ఎంతో నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన అమూల్యమైనటువంటి ఆ యొక్క ఖరీదైనటువంటి దానిని తీసుకొని వచ్చి నేను నిన్ను ఎవరు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని సెంటుతో నేను నిన్ను అభిషేకిస్తానయ్యా అని చెప్పి ఆయన్ని అభిషేకించింది. దేవునికి మహిమా ఘనత. ప్రభావములు కలుగున అలాంటి వైరాగ్యము, అలాంటి అభిషేకము మనం అందరం పొందుకునేదేమో గాక. ఎవరి దగ్గర లేని ఒక సంపూర్ణమైన శక్తివంతమైనటువంటి అలాంటివి మనం దేవునికి సమర్పించడము గాక. అపొస్తల కార్యములు 10:4-5 ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ కొర్నేలి అనేటటువంటి భక్తుడు ఉంటాడు. అపొస్తల కార్యములు 10:4 అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషుల్ని పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. దేవునికి మహిమా ఘనత. ప్రభావములు కలుగునగాక. ఏంటి అంట, కొర్నేలి యొక్క ధర్మకార్యములను ఏంటి అంట, ప్రార్థనలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. మనం కూడా రోజు ప్రార్థన చేసి మనం మౌనంగా ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక, మన బంధువులను జ్ఞాపకం చేసుకున్నాను గాక, మన దేశస్తులను జ్ఞాపకం చేసుకున్నాను గాక, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలతో, పేదరికంతో, దరిద్రతతో, ఇరుకుతో, ఇబ్బందులతో, నలిగిపోతూ, మంత్రాలతో, దయ్యాలతో, రోగాలతో, విగ్రహాలతో, పాపముతో, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లతో, వ్యసనాలతో నిండిపోయినటువంటి ప్రజలను మనం చేసి, మనం ప్రార్థన చేసి పడుకుంటే వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక. మన ద్వారా మన దేశం రక్షించబడును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 ఒకసారి మనం చూస్తే, చూద్దాం 11:24-25 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగుచున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. ఆమెన్. దేవునికి మహిమా ఘనత. ప్రభావములు కలుగునుగాక. చూడండి, ఆ రొట్టె ద్రాక్షరసం విరిచినేటప్పుడల్లా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేనివల్ల, రొట్టె శరీరముగా, ద్రాక్షరసం రక్తంగా దేని ద్వారా మారుతుంది, ప్రార్థన వల్ల మారిపోతుంది. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు, ప్రతి గంట జ్ఞాపకం చేసుకోవచ్చు, ప్రతి వారం జ్ఞాపకం చేసుకోవచ్చు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి అనుక్షణం కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మనం ఆశీర్వదించబడదేమో గాక. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 49:1
దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకునేను. ఆమేన్. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకునేను. ఎప్పటి నుంచంట మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తల్లి తన ఒడిలో ఎప్పటి నుంచి అయితే పెట్టుకుందో. అభిరామ్ అన్న వింటున్నావా, ఎప్పటి నుంచి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తల్లి ఒడిలో నువ్వు పాలు దాగుతున్నప్పటి నుంచి నీ పేరు ఆయనకు తెలుసు. నీ పేరు నా పేరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనం ఆయన్ని మర్చిపోతున్నాం కానీ ఆయన మనల్ని మర్చిపోవట్లా. కాబట్టి ఆ ప్రేమకైనా మనము బానిసలమైపోవాలి. ఆయన కాడున్న త్యాగానికైనా, ఆయన మనకి చెప్పిన మాటలకైనా మనము ఆయనకు దాసులుగా మార్చబడదముగాక. ఇలాగా ప్రతి ఒక్క నిమిషం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని కాపాడుకుంటూ, అపవాది చేతి నుండి మనల్ని విడిపిస్తూ, మనల్ని సంరక్షిస్తూ వెళ్తున్న దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళ్ళ కలుగునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి స్థిరపరచు వర్ధలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ తండ్రి, అద్భుతమైన రీతిలో ప్రభువా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి ప్రభువా, ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా తండ్రి మాతోను ఈరోజు సూటిగా మాట్లాడవనైనా, ప్రతి ఒక్క నాయనా ప్రభువా తండ్రి వచనంలో నుంచినైనా, ప్రతి ఒక్క అమూల్యమైనటువంటి ఉపదేశాన్ని మాకు నువ్వు బోధించావు దేవ. అతి శ్రేష్టమైనటువంటి బలమును నాయనా మాకు తెలియచేసావు. బలమైనటువంటి ఆ ఉపదేశాన్ని మాకు తెలియచేసావునైనా ప్రభువా తండ్రి. ఆ ఉపదేశంలో మేము అంటుకట్టబడాలి. మా ప్రార్థనలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని, మా శ్రమల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మా శత్రువుల చేతిలో నుంచి మా యొక్క భయాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మా అపజయాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మా మరణ పడకలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మేము సంతానహీనులుగా ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మేము యుద్ధాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని, మేము వ్యాధుల్లో ఉన్నప్పుడు, మేము మరణ పడకల్లో లాజర్లాగా ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని అమూల్యమైనటువంటి వచనాల ద్వారా మాతో నువ్వు మాట్లాడేవనైనా, అతి శ్రేష్టమైన సంగతులు మాకు నువ్వు బోధించానైనా, ఏ గృహగూరుడికి ద్వారా ప్రభువా నీ ప్రజలను కదిలించినావు నమ్ముచున్నానయ్యా. తల్లి గర్భంలో తండ్రి అయ్యా, తల్లి ఒడిలోనే పాలు దాగుతున్నప్పుడే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావని నువ్వు చెప్పావునైనా, నీ రక్తమును నీ ద్రాక్షారసమును తీసుకునేటప్పుడు మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం వల్ల మేము ఆశీర్వదించబడతామని, క్రొత్త నిబంధన ఒక వారసులమవుతామని, క్రొత్త నిబంధన జనముగా మేము మార్చబడతామని ప్రభువా నువ్వు సూటిగా మాతోను మాట్లాడిన విధానాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలైనా ప్రభువా. అమూల్యమైనటువంటి ప్రభువా తండ్రి వర్తమానములైనా మాకు నువ్వు బోధించిన విధానాన్ని బట్టి అయ్యా, ఇక నుంచినైనా ప్రభువా తండ్రి మేము ఎప్పుడు నీ జ్ఞాపకంలోనే ఉంటామని, మేము ఎప్పుడు నాయన నీ కన్నుసన్నల్లోనే ఉన్నామని, మేము ఎప్పుడు మా యొక్క యుగాంతం వరకు నైనా మా మీద నీ ప్రణాళిక ఉందని ప్రభువా అయ్యా తండ్రి, యుగాంతం వరకు నైనా, 1000 తరముల వరకు నైనా మమ్మల్ని కరుణించువాడమని, కృపా వాత్సల్యతను అయ్యా కృపా బాహుల్యమును చూపువాడమని మాతోను మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా తండ్రి. మమ్మల్ని అనుక్షణం జ్ఞాపకం చేసుకుని మా గురించిన దర్శనాలు, ప్రత్యక్షతలు, మర్మాలను మాకు తెలియజేస్తావని, అనేక రకాలుగా మమ్మల్ని అభిషేకించి దేశమందు ప్రపంచమందు బహుగనులుగా మమ్మల్ని వాడుకొని స్థిరపరచు వర్ధలింప చేయమని, ఈ కుటుంబం చుట్టూ అగ్నికంచె వేసి ఈ కుటుంబంలో ఉన్న పిల్లలను అయ్యా గొప్ప జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా తండ్రి, సౌందర్యవంతులుగా వారిని తీర్చిదిద్ది స్థిరపరచు వర్ధలింప చేయమని నజరయుడే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.